పచ్చడి మనిషి సృష్టించిన ఓ ఆహార పదార్థం. వంటల్లో ఒకటిగా, రుచికి కమ్మగా, మనసుకు దగ్గరే, మనిషికి దూరమై మనకు కనిపించకుండా మాయమైపోయింది. అలా మాయమైపోయిన రోటి పచ్చడిని మన ముందుకు తెచ్చింది మన చట్పట్. మరి అలా మాయమైపోయిన ఒక మంచి రోటి పచ్చడిని మనకి చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దామా. సుమిత్ర గారు నమస్కారం అండి. నమస్తే ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు ఏంటి, నేను వీళ్ళ సంప్రదాయకరమైనటువంటి వంట చేస్తున్నాను తెలిసిపోయిందా ఏంటి? ఎప్పుడు హలో సుమిత్ర గారు అనేవారు, ఇవాళ నమస్తే సుమిత్ర గారు అంటున్నారు. రోజుకో వెరైటీ చేస్తున్నాం కదా, అందుకని రోజుకో వెరైటీ వెల్కమ్. లేదు, ఇందాక మీరు చెప్పారు కదా మనం మర్చిపోతున్నటువంటి పచ్చళ్ళు అని, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇవాళ అలా మర్చిపోతున్నటువంటి ఒక పచ్చడి మీకు పరిచయం చేయబోతున్నాను. ఓ సూపర్, అయితే నువ్వుల పచ్చడి. నువ్వుల పచ్చడి, నో వెజిటబుల్స్, నో ఆకుకూర. నువ్వుల పొడి వినుంటారు కదా? అవును. అలా కాకుండా దీని నువ్వుల పచ్చడి దాదాపుగా అందరు మర్చిపోయారనే చెప్పాలి. నేను వినలేదు, నాకు తెలీదు, అందుకే అన్నాను. అవునా? సో నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, నానపెట్టిన చింతపండు, బెల్లం, ఉప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు, నూనె. సుమిత్ర గారు, మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము, చక్కగా రెడీగా ఉన్నాయి. ఇంట్లో కూడా ఇట్లాగే సేమ్ మనం వంట చేసేటప్పుడు చక్కగా ఓ పక్కన పెట్టుకుని త్వరగా వంట అయిపోద్ది కదా? త్వరగా అయిపోతుంది అంటే చిన్న చిన్న కంటైనర్స్ లో స్టవ్ పక్కన, ఇప్పుడు క్యాబినెట్స్ కూడా మనం చేసుకొని పెట్టేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది. ఏముంది, గట్టు మీద తీసి అలా పక్కన పెట్టుకుని అన్ని వేసేసుకుని మళ్ళీ తర్వాత పెట్టేసుకోవచ్చు. యాక్చువల్ గా మన పచ్చళ్ళకి ఏంటంటే పోపు డబ్బాలోనే సగం వస్తువులు ఉంటాయి, ఇంకా ఒకటి రెండు పైనుంచి తీసేస్తే అయిపోతాయి ఫాస్ట్. సో అది ఒక చిట్కా, ఇలా చక్కగా రెడీగా ఉంటే మేము 5 నిమిషాల్లో చేస్తున్నాం కదా, ఇంట్లో కూడా అలా పెట్టేసుకోండి అని. మరి ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా నువ్వుల పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందేం చేయను? పెద్ద ముక్కుడు పెట్టాయినా. సో ఒక పెద్ద బాండి పెట్టేసుకొని, సో ముందుగా పచ్చడికి కావాల్సిన నూనె అంతా కూడా ఇందులోనే వేసేస్తాను. ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో. ఓకే, అన్ని వేయించుకోవడం, నూనె వేసుకోవడం, అంతే. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలా అంటే ఇలా అయిపోతుంది చిటికా. అందుకే మన అమ్మమ్మలు అందరూ అప్పట్లో ఇన్ని వంటకాలు చేసేవాళ్ళు. ఒక పచ్చడి, పులుసు, ఈగురు, గుజ్జుకూర ఇన్ని ఉండేయంట అన్నంలో మనం తినటానికి. అంటే అప్పట్లో శారీరక శ్రమ అలాగే ఉండేది, దానికి తగ్గట్టుగా ఆహారం కూడా అలాగే తీసుకునేవాళ్ళు. ఇట్లా చిటికలో అయిపోతే నేను కూడా చేస్తాను 5-6 రకాలు. నవకాయ పిండి వంటలు అంటారు. మినప్పప్పు, మన పోపుకి సరిపడా మినప్పప్పు వేసుకుంటాం. చిటికలో అయిపోయేదంటే పోపు వేయించడం ఫాస్ట్ గానే అయిపోతుంది, కానీ అంతమందికి సరిపడా రోట్లో రుబ్బాలంటే అవును, అది గంటలో అయ్యే పని. ఆవాలు, ఆవాలు కొద్దిగా, మెంతులు వేసి వేయకుండా, ఎందుకంటే నువ్వుల్లో కూడా కొద్దిగా చిరిచేది ఉంటుంది కదా. సో అందుకని మెంతులు మనం కొంచెం. సో ఎండుమిర్చి కొంచెం, గింజలు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది. పచ్చడికి మనకి అయితే ఇంగువ లేకపోతే వెల్లుల్లిపాయలు. ఇంగువ వేసుకుంటాం. ఇంగువ అది వేగుతున్నప్పుడు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసి మనం వేయించేసుకుంటే మొత్తం కలిపి నూరు వేసుకుంటే అయిపోతుంది. లేదు పోపు విడిగా పెట్టుకొని మళ్ళీ నువ్వులు విడిగా వేయించి పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో మనం వేసేయచ్చు. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది రవీణ గారు. ఆడవాళ్ళకి, ఎందుకంటే టీనేజ్ లో ఎంటర్ అయినటువంటి ఆడపిల్లలకి నువ్వులు బెల్లము కలిపి మనం తినిపించినట్లయితే కనుక గర్భసంచి శుభ్రపడుతుంది అని చెప్పి ఒక ఇది అనమాట. అలాగే డెలివరీ అయినప్పుడు కూడా ఆడవాళ్ళకి నువ్వులు, బెల్లము, ఇంగువ మూడు కలిపి ముద్దలాగా చేసి తినిపిస్తారన్నమాట. దానిలో చిమ్మిరుండలో ఇంగువ వేయము. స్వీట్ కదా, బెల్లము ఇవి ఇది మాత్రం వేసి తినిపిస్తారు, చాలా ఆరోగ్యం అనమాట. కానీ ఇట్లా నువ్వులు హార్ట్ లో తినటం అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు స్వీట్ గానే తింటాం ఎక్కువ. అంటే నువ్వులు అరగడానికి బెల్లం వేస్తాం, అది యాంటీడోట్ కింద వేస్తాం శాస్త్రం ప్రకారం. అండ్ నువ్వుల వల్ల ఉపయోగం ఏంటంటే, అసలు నువ్వులు, పల్లీలు ఇట్లా అంటే నూనె వచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో
శరీరానికి ఆయిల్ కూడా అవసరం కదా. ఇప్పుడు చాలా మటుకు ఏం చేస్తున్నారంటే డైటింగ్ చేసేటువంటి వాళ్ళు నూనె అవాయిడ్ చేస్తున్నారు, నెయ్యి అవాయిడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే జాయింట్ మూవ్మెంట్ కి మనకి ఎలా అయితే ఫ్రీ ఉండాలంటే ఆయిల్ ఉండాలి కదా. సో అందుకని ఆయిల్ లో ఉన్నటువంటి పదార్థం తీసుకోవడం కంపల్సరీ. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ తీసుకోకపోయినా ఇలా నువ్వులు కానీ పల్లీలు కానీ ఇలా ఆయిల్ వచ్చేటువంటి పదార్థం తీసుకుంటే ఆరోగ్యానికి, జాయింట్స్ కి ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా మంచిది. ఇది చిట్పట మంది అంటే వేగిపోయినట్టు. కొంచెం వేగితే యాక్చువల్గా ఇది ఒకప్పుడు గారెల్లో నంచుకోవడానికి చేసేవాళ్ళు. గారెల్లో పచ్చడి, ఇప్పుడు అల్లం పచ్చడి వాడుతున్నారు ఇప్పుడు చాలా మంది. సో అల్లం వద్దనుకున్నటువంటి వాళ్ళు నువ్వుల పచ్చడి ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. గారెల్లో బాగుంటుంది, బాగుంటుంది. వడ అంటే మినపప్పు వడ చేస్తారు, దానిలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో బాగా చిట్పట్ చిట్పట్ అంటున్నాయి కదా, వేగినట్టేనా? వేగిపోయి కలర్ కూడా మారింది చూసారా? అవును, కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చింది. సో వీటిని మనం మెత్తగా రోట్లో వేసి పచ్చడి రుబ్బుకోవటమే. సో అయితే మరి రోటు దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. సో సుమిత్ర గారు రెడీయా? అన్ని అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం మార్చేయకుండా రోట్లో వేసేస్తే పచ్చడి రెడీ. ముందు అది వేసేనా నువ్వులు? మనం వేయించుకున్నటువంటి నువ్వులు, పోపు, ఎండుమిర్చి అన్ని కలిపి ఇందులో వేసేస్తాం. ఇది బాగా ముందర మెరిగిపోయిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం అది వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు ఒకటి గమనించారా, మనం పచ్చడికి వాడినటువంటివి నువ్వులు. ఎందుకంటే మామూలుగా మనం నల్ల నువ్వులు వాడతాం, తెల్ల నువ్వులు, నువ్వు పప్పు అంటారు. అంటే ఇప్పుడు ఇదే నువ్వులు పొట్టు తీసేస్తే నువ్వు పప్పు అని దొరుకుతుంది బజార్లో. నువ్వు పప్పు, ఇదేమో మామూలు నువ్వులు. మనం హోల్ నువ్వులు వాడామన్నమాట. నల్ల నువ్వులు మామూలుగా పూజలకి, పితృ కార్యాలకి వాటికి నల్ల నువ్వులు వాడతాం. జనరల్గా వంటల్లో తక్కువ వాడతాం, సాధారణంగా వాడం, ఎప్పుడైనా వాడతాం. కానీ పచ్చడికి మాత్రం మీరు కబుర్లు చెప్పండి. నేను వాసన వస్తుంది మీకు? అసలు నాకైతే ఘుమఘుమ మామూలుగా రావట్లేదు. నువ్వులు మెదిగినప్పుడు వచ్చేటువంటి వాసన, మీకు గ్రైండ్ చేస్తే వచ్చే స్మెల్ వేరు, నలిగితే వచ్చే స్మెల్ వేరు. ఇందాక మనం నూనె పదార్థాల గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, నూనె ఉండేటువంటివి పల్లీలు కానీ లేకపోతే నువ్వులు కానీ తినాలని. మనకి చరిత్రకారులు రాసినటువంటి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు ఒక పొద్దున పూట చెంబు నిండా నువ్వుల నూనె తాగేవాట. ఇంత సైజు చెంబు నిండా హాఫ్ లీటర్ తాగి శరీరంలోకి ఆ నూనె వెళ్ళిన తర్వాత అదంతా చెమట రూపంలో బయటకు వచ్చేంత వరకు వ్యాయామం చేసేవాట. అందుకనే ఆయన అంత దేహదారుఢ్యం కలిగి యుద్ధాల్లో బాగా గెలిచేవాడని చెప్పి అన్ని రకాలుగా ఆయన కీర్తించడం జరిగింది కవులు కూడా. ఇప్పటికీ మనం వస్తాదులు చూసారా, మన ఆయిల్ ఎక్కువ తీసుకొని చేస్తూ ఉంటారని చెప్పి అంటారు కదా. నువ్వులు అన్ని రకాల శరీరానికి మంచిది. అంటే కావాల్సిన శరీరానికి కావాల్సినటువంటి వేడి ఏదైతే ఉందో, ఉష్ణం, ఎస్పెషల్లీ మనకి శీతాకాలంలో శరీరానికి కావాల్సిన వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడిని మనకి నువ్వులు ప్రొవైడ్ చేస్తాయన్నమాట. అయితే మనం ఇప్పుడు సీజన్ కి తగ్గట్టు పచ్చడి చేసుకుంటాం. ఈ సీజన్ లో గనక పచ్చడి చేస్తే బాడీకి సరిపడినంత హీట్ జనరేట్ అవుతుంది. మళ్ళా కొంతమందికి శరీరం ఉష్ణతత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఓవర్ హీట్ అయిందనే బెంగ లేకుండా దీన్ని మళ్ళా కంట్రోల్ చేయడానికి బెల్లం. బెల్లం టేస్ట్ కోసమే కాదు, యాంటీడోట్ కింద కూడా అన్నమాట. మెదిగిపోయింది కదా? మెదిగింది. అవును, ఏమైంది ఇప్పుడు? ఇందులో టేస్ట్ ఎప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది నాకు. అవును, నేను ఎప్పుడు చూడలేదు, అసలు తినలేదు, చూడలేదు. నువ్వులు పచ్చడి అందుకు ఉప్పు వేసుకుందామా? ఉప్పు ఉప్పుకి కూడా చాలా శాస్త్రాలు చెప్తారు. చేతికి ఇవ్వద్దు, రాత్రిపూట ఉప్పు అనద్దు, పోట్లాడుకుంటారు అంటారు ఉప్పు చేతికి ఇస్తే. ఎందుకనో మరి తెలియదు కానీ ఉప్పు మరి చేతికి ఇవ్వద్దు అంటారు. పాలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. వేసేనా మొత్తం? వేసాను. బెల్లం మొత్తం వేసేస్తుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలిపి అప్పుడు దంచుకుంటే మీద చింతకుండా ఉంటుంది. చింతపండు రసం వేసాం కదా,
మనకి ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే నీళ్లు తగలకుండా చేసుకోవడం ఒక పద్ధతి, లేదు కొంచెం నీళ్లు తగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగానే. మనం నీళ్లు తగిలించలే, ఓన్లీ చింతపండు వేసినటువంటిది అంతే. బెల్లం కూడా ఉప్పు పసుపు తగిలింది కదా, వెంటనే కరిగిపోతుంది, తరిగి వేస్తాం కదా. సో ఆల్మోస్ట్ బాగా కలిసేదండి. ఒకసారి మనం కలిపేసుకొని తీసేసుకుంటే రెడీ అయిపోయింది. మనకి ఎంత లూజ్గా కావాలంటే అంత లూజ్గా, ఓ కావాలంటే కొంచెం చేసుకోవచ్చు. అంటే మనం ఆహా అన్నంలోకి తీసుకోవాలంటే కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా, అదే గారెల్లోకి దానికి కొంచెం పలచగా అంతవరకు తీసుకొని కొద్దిగా నీళ్ళు కానీ లేదా చింతపండు రసం కానీ కలిపి మనం సర్వ్ చేసేసుకోవాలి. చాలా తీసిన బౌల్లో చాలా ఆరోగ్యకరమైనటువంటి పచ్చడి అన్నమాట. ఎస్, నువ్వుల పచ్చడి రెడీ చేస్తాం. రవిణి గారు, ఎంతో సాంప్రదాయకరమైనటువంటి నువ్వుల పచ్చడి రెడీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఎస్, అల్ల పచ్చడి లాగా కావాలంటే చింతపండు పులుసు అది ఎక్కువ వేసుకొని నూరుకొని కూడా చేసుకోవచ్చు, బట్ ఇది ఒక వెరైటీ కొంచెం గట్టిగా. ఆస్వాదిస్తున్నారా? నేను ఈ సూపర్ కొన్నిటికీ చెప్తా తెలుసా, అంటే ఇంకా దాని పీక్స్ లో ఉంది టేస్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుందో అంటే, యాక్చువల్లీ కూరగాయలతో ఆకుకూరలతో మనం హెల్త్ కోసం చేసే చట్నీలు ఒక రకం. ఎప్పటికైనా ఇలా మన ట్రెడిషనల్ ఎప్పుడు సాంప్రదాయ పచ్చడి పచ్చడే, ఎంత టేస్ట్ ఉందో. నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉందండి, మనం టిఫిన్స్లో కూడా తినొచ్చు దీన్ని. చాలా చాలా టేస్టీగా ఉంది, అలా ఒట్టిదైనా తినేసేటట్టు ఉంది నిజంగా అయితే. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, నానపెట్టిన చింతపండు, బెల్లం, ఉప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు, నూనె. నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి కొంచెం సేపు వేయించాలి. తర్వాత నువ్వులు కూడా వేసి చిటపటలాడే వరకు వేయించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించిన మిశ్రమాన్ని వేసుకుని బాగా దంచుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు, చింతపండు రసం, కొద్దిగా పసుపు, బెల్లం వేసి బాగా కలుపుకొని మరలా కొంచెం సేపు దంచుకోవాలి. తర్వాత మెత్తగా దంచుకుని మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని సరి చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన నువ్వుల పచ్చడి రెడీ. సుమిత్ర గారు, ఈరోజు చట్పట్లో నిజంగా మీరు సూపర్ సూపర్ పచ్చడి తయారు చేశారు. చట్పట్ అంత బాగుందండి. ఇంత మంచి రెసిపీని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ. చూసారు కదా, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన నువ్వుల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.